వ్యవసాయం దాని గురించి కూడా మేము మహాసభలు తీర్మానం చేశారు. ఏదేమైనా మేము 11 నాడు 13 17 ఈ 3 రోజుల పాటు తెలంగాణ ఉత్తర జిల్లా ట్రస్ట్ దానికి శ్రీవాసుగారి గారి అధ్యక్షుడిగా ప్రతిమల ప్రతాపరెడ్డి గారు ప్రధాన కమిషనర్ అక్కడ రాజమండ్రి హాల్లో వేయించబోతాయి. తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ ఏదైతే తర్వాత పార్టీ వైపు నుంచి ప్రకటించబోతుంది. ఇవాళ పాలకులు అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ పూర్తిగా తన నియంతృత్వ ఫాసిస్టు ధోరణిని వివరిస్తూ ధోరణి వివరిస్తూ అన్ని చరిత్రని వాకరిస్తాను. అసలు దేశ స్వాతంత్రాన్ని దాన్ని అక్రమించినటువంటి పరిస్థితి ఆయన ఆర్ఎస్ఎస్ ఉన్న స్వాతంత్ర పోరాటం దాని పాత్ర వ్యతిరేకత జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం చూసేది కాబట్టి కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో మేము ప్రముఖ పాత్ర వహించాలని అసలు తెలంగాణలో మేము అడ్డాయి అయ్యారని బాగయ్యారంటే ఊదిలుతుంది. వస్తుంది ఏదేమైనా ప్రగతిశీల శక్తులు ప్రజాగత శక్తులు ఆహ్వాన శక్తులు అతను కూడా దాన్ని ఇక్కడికి ఎండగడతామో దాని వైఖరి తెలిసిపోయింది. అందులో కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా లౌకిక ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తుల వేదిక సరే ఈసారి ఇతిహాస ప్రభుత్వం కూడా సెలబ్రేషన్స్ అంటే ఉత్సవాలు చేయడానికి నిర్ణయించింది మంచిదే. కానీ వాళ్ళని మేము కోరేది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాట పట్ల మీ వైఖరి మీరు ఇప్పటికైనా న్యాయంలో మార్పు తీసుకొని ఎవరైతే ఇక తెలంగాణ సాయుధ పోరాట బతుకుతున్నారో వాళ్ళకి సన్మానంతో పాటు ప్రధానంగా అమరవీరుల స్థూపాల దగ్గర సభలు సమావేశాలు చేసి అక్కడ అధికారపూర్వక అధికార లాంఛనాలతో నిర్వహించాలని శిథిలావస్థలో స్థూపాలని లేదా బూజులని పునరుద్ధరించాలని దాన్ని డిమాండ్స్తో మేము పాలన కాలంలో పాఠ్యాంశాల్లో తెలంగాణ సహాయపడిన అంశాలు చేర్చాలని ఇలాంటి అన్ని అంశాలని చరిత్రను వర్గీకరిస్తే మరి చరిత్ర కూడా తిరగబడుతుంది కాబట్టి ప్రజలు తిరగబడతారు. దీనిపైన రానున్న కాలంలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ సాయుధ ఉత్సవాల్లో కమ్యూనిస్టుల పాత్రను తప్పనిసరిగా గుర్తించాలని ఆయన గుర్తించాల్సిన ప్రజలు గుర్తించినారు శేషం కానీ ఇప్పుడు అధికారపూర్వకంగా నిర్వహించాలని మాత్రం